ఎటాకింగ్ మోడ్లో జగన్ ఢిల్లీ నుంచి వచ్చాక సడన్ చేంజ్ ముఖ్యమంత్రి జగన్ లో ఆకస్మిక మార్పు సీఎంగా మూడేళ్లుగా ఆచితూచి మాట్లాడుతున్న జగన్ ఒక్కసారిగా మాట తీరు మార్చేశారు ప్రతిపక్షాలపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు అందులో తీవ్ర పదాలను ప్రయోగిస్తున్నారు సీఎం జగన్ ఇప్పటివరకు తన ప్రసంగాల్లో ఎక్కడా సహనం కోల్పోలేదు కానీ ఒక్కసారిగా ఈ రకంగా మాట్లాడాడు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి జగన్ నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు ప్రధానితో భేటీ అయ్యారు దాదాపుగా గంటకు పైగా ఏపీకి చెందిన పాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ఇక వస్తూనే తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కసరత్తు చేస్తూనే మరోవైపు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు ఇదే సమయంలో మూడేళ్ల కాలంగా అప్పుడప్పుడు మినహా ప్రజల్లోకి రాలేకపోయారు క్యాంపు కార్యాలయం వేదికగా అన్ని పథకాలను ప్రారంభించారు కానీ ఈ వారంలోనే రెండు జిల్లాల్లో పర్యటించారు బహిరంగ సభల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు తన ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పు ప్రధానంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూనే కనీసం పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడు అని ప్రచారం చేయడం ద్వారా వారిద్దరూ కలిసే ఉన్నారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అసూయితో రగిలిపోతే తొందరగా బీపీ వస్తుందని టికెట్ తీసుకుంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి దీనికి మరింత వేడి పెంచుతూ నంద్యాల కేంద్రంగా మరింత పరీక్ష పదాలతో ఫైర్ అయ్యారు దేవుడి దయా ప్రజల దీవెన ఉంటే తనను ఏమీ చేయలేరని అన్నారు అంతేందుకు తన కూడా పేకలేరని వ్యాఖ్యానించారు పార్టీలో క్షేత్రస్థాయిలో స్తబ్దత నెలకొని ఉందని ప్రతిపక్షాల ప్రచారంతో నెలకొన్న డైలమాలను తొలగించి కొత్త ఊపి తెచ్చేందుకే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా ముందుగా తనపైన తన ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మకుండా చేసేందుకే పక్కా వ్యూహంతో ఇక ప్రజల సమక్షంలోనే వాటిని తిప్పుకొట్టాలని జగన్ డిసైడ్ అయ్యారు అందులో భాగంగానే తాను మంచి చేశారని నమ్మిస్తే ఆశీర్వదించండి లేదంటే ద్వేషించండి అంతేకాని వారి మాత్రం నమ్మవద్దని సెంటిమెంట్ జోడిస్తున్నారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో సమావేశమైన సమయంలో తాను రాజకీయంగా తీసుకోబోతున్న నిర్ణయాల గురించి సీఎం వివరించినట్లుగా తెలుస్తోంది ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని అధికార పార్టీ నేతలు చెబుతున్నా సీఎం జగన్ దూకుడు చూస్తుంటే పరిస్థితులు తనకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయన్న నమ్మకం కలిగిన వెంటనే ఏ నిర్ణయం తీసుకోవడానికైనా జగన్ వెనకాడే పరిస్థితి ఉండదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన రాజకీయంగా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రజలతో పాటు జనసేన కేడర్ లోను కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ వ్యూహాలు సైతం సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాము ఎవరి పల్లకి మోయమని చెప్పడం వెనుక ఇదే కారణమని తెలుస్తోంది ఇక వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వైసీపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్దేశించారు సీఎం సైతం సాధ్యమైనంత వరకు జిల్లాల పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు కేబినెట్ ప్రక్షాళనతో పాటు పార్టీ పదవులు ఖరారు చేసిన తర్వాత సీఎం తన వ్యూహాలను అమలు చేసేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది దీంతో సీఎం జగన్ వేయబోయే అడుగులపైన ఆసక్తి పెరుగుతోంది